చిన్నపిల్లల్లో నిమోనియా అవ్వచ్చు, లేకపోతే ఊపిరితిత్తులో నీరు పడతాం అవ్వచ్చు, లేకపోతే నిమ్ములో ఏమో కఫం చేరిందనొచ్చు, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, అంటే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ నిమోనియాలో చాలా స్టేజ్లు ఉంటుంది. చాలాసార్లు డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్తే సార్ కంజెషన్ చేరిందంటాం. అంటే యూజువల్గా కంజెషన్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. తర్వాత గ్రే హెపటైజేషన్, రెడ్ హెపటైజేషన్, రెజల్యూషన్, ఇలా చాలా చాలా స్టేజెస్ ఉంటాయి. కానీ ఇది బ్రాడ్గా ఓవరాల్గా చూసినట్టయితే అది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కొంచెం తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ని మనం న్యూమోనియా అని పిలుస్తూ ఉంటాం. న్యూమోనియా వచ్చింది అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. సో ఆ న్యూమోనియా ఉంది అంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది. సో ఈ ఇన్ఫెక్షన్ మరి ఏమై ఉండొచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అన్నది మనం ఆలోచించినట్టయితే, ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానికి తోడు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా బ్రాడ్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికన్నా ఈజీగా కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ దే ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే తల్లిదండ్రులు తరచూ అడిగే క్వశ్చన్ అది. ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎందుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో యాజ్ ఐ సెడ్, ఇందాక నేను చెప్పినట్టు న్యూమోనియాలో వైరల్ న్యూమోనియా ఉంటుంది, బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉంటుంది, ఫంగల్ న్యూమోనియా కూడా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ ఈ సీజన్లో అతి ఎక్కువగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ కాలంలో ఆ వైరల్ రెప్లికేషన్ అంటే వైరస్ రెప్లికేట్ అయ్యేది చాలా ఈజీగా జరుగుతుంది. వర్షాలు పడినప్పుడు, వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు, ఆ యొక్క హ్యూమిడిటీ గురించి, ఆ యొక్క వాతావరణం గురించి వైరస్ మల్టిప్లికేషన్ ఎక్కువ జరుగుతుంది. సో అందుకనే మనకి జలుబు, దగ్గు, ఆయాసం, దమ్ము ఇవన్నీ ఈ కాలంలో, చిన్నపిల్లలు కూడా ఈ కాలంలో ఇన్ఫెక్ట్ అవడానికి కారణాలు అవే. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అవ్వచ్చు, అలాగ అటువంటి వైరసెస్ చాలా ఉన్నాయి. అందులో రైనో వైరస్లో అయితే సుమారు ఒక 85-90 రకాలు ఉన్నాయి. సో ఈ వైరసెస్ చాలా చాలా తరచుగా ఈ సీజన్లోనే చూస్తూ ఉంటాం. సో వైరల్ న్యూమోనియాలు ప్రప్రథమంగా ఆలోచించాలి. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎలాగైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో, ఈ కాలంలో ఎక్కువ ఉంటాయో, సేమ్ వే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ ప్రబలతాయి. అంటే ఎలాగైతే వైరస్ రెప్లికేషన్ ఎక్కువ అవుతుందో, మన వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియల్ రెప్లికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళినప్పుడు క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే పిల్లలు దగ్గరగా ఉండటం, దగ్గరగా ఆడుకోవటం, ఈజీగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూస్తాం. ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లలు బాధపడతారు, దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, దానికి సంబంధించిన వైద్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు దాటిందో, ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ సివియర్గా అయినాయో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎంతో కొంత మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, అంటే మనకి ఇమ్యూన్ పవర్ తగ్గుతుంది. ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం తీవ్రంగా ఉందో, అప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈజీగా ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఆ ఇమ్యూనిటీ తగ్గిన పిల్లల్లో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మనం పీల్చుకునే గాల్లోనే కొన్ని లక్షల వేల కోట్ల సూక్ష్మక్రిములు ఉంటాయి. సో ఈ వైరస్ అవనివ్వండి, ఈ బ్యాక్టీరియా అవనివ్వండి, ఈ ఫంగస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం పీల్చుకునే గాల్లో ఉంటాయి. సో అందులో మనం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. రెండో విషయం, ఇంకొకళ్ళకి, వేరే వాళ్ళకి అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే, అంటే అటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వాళ్ళకుంటే, అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, 1-2 సంవత్సరాల క్రితం మనం ప్రపంచం అంతా కూడా కోవిడ్ బారిన పడి ఎంత ఇబ్బంది పడ్డాం అందరూ, అండ్ ఎలా స్ప్రెడ్ అయ్యింది అనుకున్నారు ఇన్ఫెక్షన్? ఎస్,
ఇట్ వాజ్ అది వాతావరణంలో స్ప్రెడ్ అయింది, కాంటాక్ట్ వలన స్ప్రెడ్ అయింది. ఇంచుమించు ప్రతి వైరస్, మనం బ్యాక్టీరియా దేని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఈ బ్యాక్టీరియాలు వైరస్ కూడా ప్రబలతాయి, అదే విధంగా ఒకళ్ళొకళ్ళకి స్ప్రెడ్ అవుతాయి. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. మీకు గుర్తున్నట్టయితే అప్పుడు ఎప్పుడైతే మనం లాస్ట్ టైం ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ 3 థింగ్స్ కంపల్సరీగా చేయాలనుకున్నారో, ఇప్పుడు కూడా అదే జాగ్రత్త వహించాలి. 1, మాస్క్ ధరించడం. ఎస్పెషలీ ఈ సీజన్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, వేరే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అనుమానం ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే మట్టుకు కంపల్సరీగా మాస్క్ ధరించినప్పుడు సో ఆ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషలీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడటం మంచిది. అండ్ కంపల్సరీగా ఒక 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఇది 2. అండ్ 3, కంపల్సరీగా కూడా చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే అటువంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా బహు తక్కువ అవుతాయి.